India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaskaram Dr. Shia Chiranthakrishnan Swami garu. Namaskaram andi. Episode loki velle mundu classes eppudu ekkadekkada unde avakasam untundi. Manaki 2023 andi ippudu manaki October 29th Vizag lo untundi. నవంబర్ 5th బెంగళూరులో ఉంటుంది. నవంబర్ 18th మనకు విజయవాడలో ఉంటుంది. మళ్ళీ నవంబర్ 26th అనేది మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 540 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అన్నారండి, పిల్లలు ఆలోచన స్థాయి ఎక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అని. అంటే రెగ్యులర్ వాళ్ళు చేసేటువంటి పనిలో కాదు, భవిష్యత్తు మీద పెట్టాల్సినటువంటి ఆలోచన అవసరం చాలా ఉంటుంది. అండ్ దానితోపాటు అది పిల్లల కోసం అని కాదండి, నాకు అనిపించింది ఏంటంటే చాలామంది ఒక రెగ్యులర్ బిజినెస్లో ఉంటూ ఉంటారు. అక్కడికక్కడే ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 50,000 వస్తుంది అనుకోండి, ఆ 50,000 కోసం మాత్రమే రోజు శ్రమిస్తూ ఉంటారు తప్ప ఆ 50,000కు మించి కోటి రూపాయలు చూడాల్సినటువంటి విషయంతో కనుక చూస్తే, ఆలోచన స్థాయి మారిస్తే మనిషి అక్కడే నిలబడతాడు. దాని దగ్గర అవకాశాలు వస్తాయి. ఈ మనీ ఎపిసోడ్ లో ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఒక కొత్త పెళ్ళైన జంట, ఒక మధ్యతరగతి నుంచి వచ్చిన జంటకి, అలాగే డబ్బు ఉన్న వాళ్ళ ఒక జంట ఎవరైనా సరే, వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ఆర్థికంగా కుంగిపోవడం అనేది జరుగుతుంది అనే దాని మీద మనం వీడియో చెప్పుకున్నాం. దానికి కంటిన్యూస్గా ఏం చేయాలి, ఎందుకు అలా జరిగింది అనే దాని మీద మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఓకే, మధ్యతరగతి విషయాన్ని తీసుకొస్తే మనకి ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ పెళ్ళి హడావుడి ఇదంతా ఒక 3-4 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళేదో కొత్త జీవితాన్ని జీవించడానికి సిటీకి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు, దానివల్ల ఫెయిల్ అయిపోవడం. ఎందుకంటే ఇంకా అంతకంటే అదనంగా డబ్బు లేదు, అంటే వాళ్ళ లైఫ్ ముందుకు సాగదీయడానికి ఇంకా లైఫ్ డబ్బు లేదు. మరి బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత ఒక బిజినెస్ పెట్టేసి తర్వాత ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఏంటంటే మనం ఎలా ఉంచుకోవాలి మన లైఫ్, మన లైఫ్ని ఎలా ఉంచుకోవాలి ఫస్ట్, దాని నుంచి మనం ఈ సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. ముందుగా మీ జీవితాన్ని ఎంత వీలైతే అంత ఉన్నతంగా ఊహించుకోండి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లోటును చూడకండి, ఎక్కడ కూడా ఇది నాకు తక్కువ ఉంది ఇది అవుతుందో కాదు అనే ఫీలింగ్ పెట్టుకోకండి. అంటే మీ ఫ్యూచర్లో మీరు ఒక భవిష్యత్తులో ఏదైనా సరే, ఒక వ్యాపారం చేసినా సరే, లేదంటే ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నా సరే, ఎక్కడ నేను పడిపోతానేమో ఫెయిల్ అయిపోతామో అనే ఆలోచన ముందు తీసేయండి. మన పిల్లలకి మనం ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? అలా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు దాదాపు ఇంటర్ అయిపోయే వరకు పిల్లలు మన మాటలు వింటారు దాదాపు. ఓకేనా, ఇంటర్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చేసరికి అంటే సమాజం తెలుస్తుంది కాబట్టి మన మాటలకి ఒక వాళ్ళు వాల్యూ ఇవ్వరు, అంటే వాళ్ళకు సమాజం అంత అర్థమైపోతుంటుంది మెల్లిగా మెల్లిగా, కాబట్టి వాళ్ళకే ఎక్కువ తెలుసు అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏం చేయాలంటే, ఇంటర్ దాకా వచ్చిన తర్వాత మీరు ఇంకా ఫర్దర్ స్టడీస్ ఏమైనా చేయించండి. దాంతోపాటు వాళ్ళకి ఏం చేస్తారంటే, ఏదో ఒక టెక్నికల్ వర్క్ నేర్పండి. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే దాదాపు డిగ్రీ కంప్లీట్ అయ్యి 18 ఇయర్స్ వచ్చేవరకు 3 ఇయర్స్లో ఆ టెక్నికల్ వర్క్ మీద వీడు ఎంతో కొంత సంపాదించుకుంటాడు. అప్పుడు వీడికి ఏమైంది అంటే, జాబ్ వస్తేనే నాకు డబ్బులు వస్తాయనే నమ్మకం అనేది అది కోల్పోతాడు వాడు. ఎందుకంటే జాబ్ వస్తేనే నేను సంపాదిస్తాను లేదు, లేకపోతే జాబ్ లేకపోయినా నేను బతకగలను ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంటే ఈ 3 ఇయర్స్లో వాడు నేర్చుకున్న ఏదైనా ఒక టెక్నికల్ వర్క్ ద్వారా వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఫ్యూచర్లో భయం అనేది ఉండదు, నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని చేసుకుని నేను జీవించగలను లేదంటే హ్యాపీగా ఉండగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి సామాన్యంగా మార్వాడి గుజరాతీని చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లాడు ఒక 10th అయిపోయింది ఇంటర్ అయిపోయింది అనగానే వాళ్ళు వ్యాపారంలోనే కూర్చోబెడతారు వాళ్ళని. చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు వ్యాపారం వీళ్ళకి నేర్పిస్తారు, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా లాభాలు ఉంటాయి, ఎక్కడి నుంచి మనకి మెటీరియల్ వస్తుంది, ఎలా సేల్ చేయాలి, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకి కంటిన్యూస్గా వీళ్ళతో పాటు ఉండి నేర్పిస్తారు వాళ్ళు. వాల్యూ ఎలా క్రియేట్ చేయాలి, ఆపరేషన్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయరేమో కానీ కంటిన్యూగా అకౌంటెంట్ మీద మాత్రం బాగా ఫోకస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే అప్పటి నుంచే వ్యాపారాన్ని పిల్లలకి అలవాటు చేస్తారు. దాంతోపాటు పిల్లలు బాగానే స్టడీ చేస్తారు. స్టడీ చేస్తున్నా సరే ఈ స్టడీ కంప్లీట్ అవ్వడానికి మనం 3-4 సంవత్సరాలు పట్టచ్చు. ఈ 3-4 సంవత్సరాలు ఏమైపోతుంటే వ్యాపార అనుభవం ఎక్కువ వచ్చేస్తుంది. మీరు చూడండి, ఒక స్థాయికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లడికి ఇంకో షాప్ పెట్టిచ్చేస్తారు. వాడు స్టడీ ఏమైనా చేసుకొని సంబంధం లే, ఇంకో షాప్ పెట్టిచ్చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఈ వ్యాపారం మీద అనుభవం ఉంది వాడికి, ఈ 3-4 సంవత్సరాల అనుభవం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారాన్ని చక్కగా సాగదీస్తాడు, కొత్త పెట్టించే వ్యాపారం సాగదు.
మనకు అలాంటిది ఏమి ఉండదు. మనం ఏం చేస్తామంటే ఇంటర్ అయిపోద్ది, డిగ్రీ అయిపోద్ది, పీజీ అయిపోద్ది, ఆ తర్వాత ఇంకేదైనా కోర్స్కి వెళ్ళిపోతాం. దాంట్లో ఏమైపోతుందంటే 22 సంవత్సరాలు దాంట్లోనే పోతుంది. అప్పటి వరకు తండ్రి పోషించాలి, ప్రతి ఖర్చు కూడా తండ్రే భరించాలి. అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందంటే అప్పటి వరకు ఉన్న ఖర్చులు వేరు, ఈ స్టడీని బట్టి వీళ్ళ ఖర్చులు ఇంకెక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఆ స్టడీస్ మన ఊర్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా సిటీకి రావాలి, సిటీలోనే చదవాలి. చదవాలన్నప్పుడు ఆ ఖర్చులన్నీ కూడా బర్డెన్ అయిపోతాయి ఇంట్లో ఫ్యామిలీకి. పోనీ అంతా అయిపోయిన తర్వాత డిగ్రీ పీజీ ఏదో చేశాడు, ఏదైనా జాబ్ దొరుకుతుందంటే జాబ్ గ్యారంటీ లేదు. అప్పుడు ఏం చేస్తాడు, ఏదో హడావుడిగా ఏదో ఒకటి ఎత్తుకొని దాంట్లో 15-20 వేల కంటే ఒక ఏమి ఇవ్వరు. ఇంత పెద్ద సిటీలో అంతకంటే ఒక మన జాబ్ ఆఫర్స్ ఏమి ఉండవు. ఇప్పుడు వాడేమంటాడంటే ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటాడు, ఏ జాబ్కైనా ముందు ఎక్స్పీరియన్స్ కావాలంటాడు. ఈ అబ్బాయికి దాదాపు 22 సంవత్సరాలు వచ్చేవరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటప్పుడు అనుకున్నంత శాలరీ ఇవ్వలేడు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి దాంతో ఉన్న శాలరీతో మళ్ళీ ఇంట్లో అడగకుండా ఆ 15-20 వేలతో మేనేజ్ చేయాలి మొత్తం నెల అంతా. అప్పుడు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, తర్వాత పెళ్లి కాడికి వచ్చేస్తుంది. ఇక 25 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి కాడికి వచ్చేస్తుంది. పెళ్ళికడికి రాగానే ముందు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. పిల్లాడు ఏం చేస్తాడు, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తారు, ఇవన్నీ కామన్గా అడుగుతాం కదా. ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తాం, ఏ జాబు పలానా జాబ్ అని చెప్పాం. శాలరీ ఎంతో 30 వేలు అంటే పిల్లని ఎవరు ఇవ్వరు కదా, అదొక డిసప్పాయింట్. అర్థమైందా? దీంతో ఏమైపోద్ది అంటే లైఫ్ ముందుకు పోవాలా వెనక్కి పోవాలా, లేకపోతే మనం మంచి చేసామా చెడు చేసామా అర్థం కాని స్థితిలో ఆ యొక్క యూత్ ఎవరైతే ఉంటారో కొట్టుమిట్టాడతారు వాళ్ళు. సరే, మొత్తానికి అప్పుడు ఒక ఆలోచన ఏమొస్తుంది, 20 వేలతో మనకేంటి, సరే ఇంటికాడ ఏదో ఆస్తులు ఉన్నాయి, బాగా డబ్బున్న వాళ్ళ గురించి చెప్తున్నాను, ఆస్తులు ఉన్నాయి, ఏదో వ్యాపారం పెట్టేద్దాం. వ్యాపారం పెట్టేస్తాం, హడావుడికి ఏదో వ్యాపారం పెట్టేస్తాం. ఏం చేస్తాడు మీ ఎవడంటే, మావిడ పలానా మీ బిజినెస్ చేస్తున్నాడు, లేదంటే ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడు, లేదంటే మా బిజినెస్ ఏదో చేస్తున్నాడు. దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, స్టార్టింగ్లో ఒక 5-6 లక్షలు పెట్టాడు, 10 లక్షలు పెట్టాడు, పెట్టిన దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఆ బిజినెస్ సాగుతుందని గ్యారంటీ ఏమవుతుంది, ఎందుకంటే అట్లాంటి బిజినెస్లు బోలెడు ఉన్నాయి మార్కెట్లో. అవి ఉన్నప్పుడు ఏమైతే కాంపిటీషన్ ఎదుర్కోవాలి, కాంపిటీషన్ ఎదుర్కోవాలన్నప్పుడు ఈ అబ్బాయి సక్సెస్ అవుతాడని గ్యారంటీ ఏముంది. ఆ బిజినెస్ చూసి అమ్మాయిని ఇచ్చేస్తాం, పెళ్లి చేసేస్తాం హడావుడిగా. ఇక్కడ ఏమైందంటే ఒక 1-2 నెలలు ఈ పెళ్ళి హడావుడి రావడాలు పోవడాలు దీంట్లోనే మొత్తం స్ట్రక్ అయిపోతాడు అబ్బాయి, ఆ బిజినెస్ మీద దృష్టి పెట్టాడు. ఓకేనా? ఇప్పుడు అంతా అయిపోయినాక బిజినెస్కి వెళ్ళేసరికంటే అప్పటికి అది డౌన్ అయిపోతుంది. అది డౌన్ అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా ముందుకు ఎలా సాగదీయాలని చెప్పేసి ఇంకా అప్పు తీసుకురావడము, రెండు ఇంకేమైనా డబ్బులు తీసుకురావడం చేసి దాన్ని ముందుకు సాగదీసే ప్రయత్నంలో ఉన్నది కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యతరగతి పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, అదే 30 వేలతో అడ్జస్ట్ అవుతాడు. అది ఎంతవరకు అడ్జస్ట్ అవుతుంది? అప్పుడు కొత్త పెళ్ళినప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి కదా, కనీసం మా కోరికలు అయితే తీర్చాలి కదా. అమ్మాయి మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు కనీసం మనకి సిటీలో ఉన్నామంటే ఒక లగ్జరీస్ లైఫ్ అని ఊహించుకునే అమ్మాయి వస్తుంది కదా. అటు ఆ కోరికలు తీర్చలేడు, అలాగని ఇతను జీవించలేడు. ఈ వాటిలో ఒక సతమతం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యతరగతి అయినా సరే, ఉన్నత తరగతి అయినా సరే, ముందు ఏం చేస్తారంటే పిల్లలకి ఒక ఇంటర్ నుంచి ఏదో ఒక టెక్నికల్ వర్క్ నేర్పించడం, లేదంటే మీ ఒక వ్యాపారం నేర్పించడం, అవన్నీ పక్కన పెట్టేస్తే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉంటుంది. అది ఇవ్వాలంటే ఏం చేయాలంటే, మీరు కనీసం రోజు సాయంత్రం ఇంటికి వచ్చారు, మీ వ్యాపారంలో కొన్ని డబ్బులు తెచ్చారు, పిల్లలకు డబ్బులు అలవాటు చేయండి. రాగానే పిల్లలతో డబ్బులు లెక్కెట్టించండి, మీ భార్యతో కూడా లెక్కెట్టించండి. రీసెంట్లో ఒక క్లయింట్ వచ్చింది నా దగ్గర, బాగా కోటీశ్వర్లు, ఇబ్బంది లేదు. సమస్య ఏంటంటే ఏనాడు ఆమె డబ్బు ముట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళ ఆయన అన్ని చూసుకుంటాడనమాట, నీకేమవసరం డబ్బు అంటాడు ఆయన. అలాంటప్పుడు డబ్బు ఎలా వస్తుంది దగ్గరికి? ఆ స్పర్శనే తెలియదు కదా. వాళ్ళ అమ్మనింటి కూడా బానిస ఆమె చూసింది, ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత స్టక్ అయిపోయింది. ఆ మనోవేదన ఎలా అయిపోయిందంటే, ఆమె ఒంటరి అయిపోయిన భావంతో నా దగ్గరకు వచ్చి ఇది పరిస్థితి అని అడిగింది ఆమె. దానికి మనం ఏం చెప్తాము? కాబట్టి ముందేం చేస్తారంటే, ఏ డబ్బు వచ్చినా సరే ఇంటి దగ్గర రానివ్వండి, కనీసం ఇంటి దగ్గర రానిచ్చి ఇంట్లో పడుకొనివ్వండి, ఆ డబ్బును ఒక్కరోజున పడుకొనివ్వండి, బయట బయటనే పంపించేయకండి. వచ్చిన తర్వాత మీ పిల్లలతో లెక్కెట్టించండి, మీ ఆవిడతో లెక్కెట్టించండి, ఆ స్పర్శ వాళ్ళకి తలగనియండి. అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళది ఇంకా డబ్బును కోరుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా డబ్బును కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే తమ జీవితంలోకి డబ్బును ఆకర్షించడం మొదలవుతుంది. కాబట్టి విపరీతంగా డబ్బు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఏ వ్యాపారం చేసినా సరే దాంట్లో కూడా అదనంగా లాభాలు వస్తాయి, కాబట్టి లాస్ ఉండదు. ఇలా మెల్లిమెల్లిగా మీ పిల్లలకి డబ్బు పట్ల ఒక ఆసక్తిని, ఆనందాన్ని, కోరికని రేకెత్తించి ఏం చేస్తారంటే అలవాటుగా మార్చండి. డబ్బు, వ్యాపారం, బిజినెస్ ఏదైనా సరే వాళ్ళకు మీతో పాటు అన్ని దగ్గర నుండి నేర్పించి అలవాటుగా మార్చండి. మా ఆవిడ బాగా చదువుకుంటాడు, పీజీ అయిపోయింది, లేకపోతే పీహెచ్డీ అయిపోయింది, అంతా అయిపోయింది అంటే ఏమైపోతుందంటే అక్కడికి వచ్చేసరికి వీడి డబ్బు గురించే తెలియదు అసలు.
ఆ పీజీ పిహెచ్డి చేసిన తర్వాత ఎలా సంపాదించాలి తెలియదు. మళ్ళీ ఏదో కాలేజీలో లెక్చరర్ 30,000 40,000 అంతకంటే గదనంగా డబ్బు మీద అతనికి ఆసక్తి లేదు, అంతకంటే సంపాదించాలనే కోరిక లేదు, అక్కడికే ఆగిపోవడం అయిపోతుంది లైఫ్. అనుకోకుండా ఆ జాబ్లోంచి కనుక వాళ్ళు తీసేసే పరిస్థితి కనుక ఏర్పడితే మళ్ళీ ఎక్కడైతే కోలి ఏం చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడడం జరుగుతుంది. కాబట్టి పేదరికమైనా సరే, మధ్యతరగతి అయినా సరే, డబ్బు ఉన్నలైనా సరే, ఎవరైనా సరే, ముందు డబ్బు గురించి అవగాహన మీరు తెలుసుకోండి. డబ్బును వీలైనంత పట్టుకొని స్పర్శించండి. ఆ డబ్బు మీద ప్రేమ కోరికలు పెంచుకోండి. ఆ తర్వాత మీ యొక్క బిజినెస్లలో వ్యాపార అనుభవాన్ని పొందండి. ఆ తర్వాత బిజినెస్లోకి దిగండి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వెరీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండ్ మీరు అందరూ ఒకటి యాడ్ చేశారు, అంటే ఈజీ టు అండర్స్టాండ్. మార్వాడి కల్చర్ ఏదైతే ఉందో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటారో మీరు చూడండి. దాదాపు ప్రతి సిటీలో వాళ్ళ షాపులు దాదాపు 50-60 షాపులు ఉంటాయి. వాళ్ళ చిత్రం ఏంటంటే మీకు బయట లేని రేటు వాడు ఇస్తాడు. వాడు ఎందుకు ఇస్తాడు? వాడు ఎక్కువ బెనిఫిట్ చూసుకోడు. మనం ఏం చేస్తామంటే ఎక్కువ బెనిఫిట్ చూసుకొని తక్కువ వ్యాపారం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ బెనిఫిట్ చూసుకొని ఎక్కువ వ్యాపారం చేస్తారు. ఇక్కడ అది ఇది ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు వ్యాపారంలో. ఖచ్చితంగా ఇదంటే ఇదే ఉంటుంది. అది మనకు కల్పించి ఏమి చెప్పరు వాళ్ళు. దాంతో ఏంటంటే వాళ్ళు ఎప్పుడు సక్సెస్లో ఉంటారు. అది ఇదంతా వెళ్ళిపోయి ఎప్పుడు వస్తుంది? మీరు వ్యాపారం చేసినప్పుడు, మీరు ఆ వ్యాపారంలో పాలు పంచుకున్నప్పుడు, వాటి యొక్క అనుభవాల ద్వారా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.